యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలకు, సోదర సోదరిమణులకు నా నమస్కారములు. అస్సలాము అలైకుం ఆదాబ్. చాలా బాధాకరం, శోచనీయమైన విషయం ఏమిటంటే, ఈ బిగ్ బాస్ అనేది ఒక చెత్త. ఏ రోజు ఈ ఎన్ని ఎపిసోడ్లు, 7 అయినాయో 8 అయినాయో, ఏ రోజు నేను ఈ ఎపిసోడ్స్ అనేవి చూడలేదు అనుకోండి, చూడండి అని కూడా ఎవరికి చెప్పను కూడా. ఈ ఎపిసోడ్సే చెత్త అని చెప్తే పైపెచ్చు ఈ అమర్దీపు పల్లవి ప్రశాంత్ వాళ్ళ గొడవ అంట. ప్రభుత్వ ఆస్తులు నాశనం చేయడం, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, రోడ్లు బ్లాక్ చేయడం, రౌడీజం చేయడం, అసలు ఏంద్రా ఈ చిల్లర మల్లర పనులు. ఈ రాజకీయ నాయకుల అభిమానుల తాకిడి, ఈ సినిమా అభిమానుల తాకిడే తట్టుకోలేకపోతున్నాం అంటే పైపెచ్చు ఈ బిగ్ బాస్ అని చెప్పి. ఇది ఒక సీరియల్, ఇది ఒక లైవ్ షో, దీంతో తలనొప్పి. అసలు ఈ సీరియళ్లలో వచ్చే అత్త కోడళ్ళ గొడవలు, కుట్రలు, రేప్ సీన్లు, రౌడీజంలు, పిల్లలు చెడిపోవడం, నాశనం అయిపోవడం, ఇవి చూడలేక జస్తన్నాం మేము. అసలు చూసేటోళ్ళు, నేనైతే చూడనండి, అసలు నేను టీవీ ముందు కూర్చోవడం అనేది అయితే అసలు ఎప్పుడు జరగనే జరగదా. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఏదో వ్యూవర్స్ వచ్చేస్తారు, లక్షల కోట్ల సంపాదన ఏదో పల్లవి ప్రశాంత్ వాళ్ళు వచ్చినట్టు కాదు, కానీ ఒక సందేశం ఇవ్వాలనే చెప్పే ప్రయత్నంతోనే ఈ యూట్యూబ్లో కూడా నేను రావడం జరుగుతుంది. లేకపోతే అసలు మీరు చూస్తే ఎంత చెత్త చెదారంతో నిండిపోతుందంటే సమాజం అసలు చెప్పనే కూడదు. ఒకసారి మీరు అమర్దీప్ వాళ్ళ తల్లి పాపం ఏ విధంగా అయితే మానసిక క్షోభకు గురై బాధపడుతున్నారో ఈ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కామెంట్స్కి, ఆ బిగ్ బాస్ షో తలనొప్పికి, ఒకసారి మీరు ఆ తల్లి వీడియోని మీరు చూడండి. తను వెళ్ళగక్కే బాధ, వాళ్ళు పడుతున్న క్షోభ అనేది మీరు ఒక్కసారి గమనించండి వీడియోలో. పల్లవి ప్రశాంత్ అంటే ఏంటి, పై నుంచి దిగొచ్చినాడా ఏమన్నా? పల్లవి ప్రశాంత్ పక్కన అమర్దీప్ వాళ్ళ అమ్మని వాళ్ళ బాగుని పండుగ పెడతావా? బయటికి లోఫర్ నా కొడక, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ పల్లవి ప్రశాంత్ మీద ప్రేమ ఉండి నువ్వు ఓట్లు వేయించుకొని గెలిపించుకోరా? అంతేగాని వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని అన్నామండి, ఇంకొకసారి ఇంటికి వచ్చి కొడతాను జాగ్రత్త, నీకే ఇంటికి వచ్చి కొడతాను నేను జాగ్రత్త. అంజా కొడక, ఏం మాట్లాడేది నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మని మాట్లాడతావా నువ్వు? నేను అమ్మని రా, అమ్మని వండి పెడతావా పల్లవి ప్రశాంత్ దగ్గర? ఎవరా నీకు ఇంత చదువు నేర్పించింది నా కొడుకులో? నువ్వు చదువుకున్నావా, లేకపోతే సంస్కారం ఉందా నీకు? ఇంతకంటే నీచమైన బతుకులు రా మీవి, ఉందా కొడుకులు రా? ఏం మాట్లాడుతున్నారు రా మీరు, ఎంత బాధపడుతున్నారు? ఇప్పుడు మన యూత్ ఉన్నారు, మీ యూత్కి ఏదో ఆధ్యాత్మికత కానీ, వాళ్ళకి సరైన సన్మార్గంలో నడిపించడానికి, అది భగవద్గీత, బైబుల్, ఖురాన్, ఏదైనా కానివ్వండి, దాని గురించి ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి లేదా మంచి ఉపన్యాసం ఇస్తామంటే రమ్మంటే మీరు వస్తారా? చూడండి, అసలు మీరు ఎన్ని రోజులు ప్రచారం చేసినా ఒక్కడు సన్మార్గంలో నడవడానికి, మంచిగా ఉండడానికి, తల్లిదండ్రులకి వాళ్ళు బాధ్యతగా మెలగడానికి, బాధ్యతలు తెలుసుకోవడానికి, సమాజ సేవ చేయడానికి రమ్మనండి, ఒక్కడు కనిపించడు మీకు? అదే ఈ డిస్కోథెక్కులు, ఈ లేట్ నైట్లు, ఈ పబ్బులు, ఈ తాగడాలు, నాశనం అయిపోవడాలు, మొత్తం ఈ సోషల్ మీడియా అంతా ఇదే నిండిపోయింది. ఇప్పుడు సినిమాలు కూడా అట్లా తయారవుతున్నాయి. ఈ యానిమల్ అను, ఆ రెడ్డి అను, ఏదేదో సినిమాలు, ఆ అర్జున్ రెడ్డి అను, ఏం కనిపిస్తాను చెప్పండి ఆ సినిమాల్లో? ఇదే వైలెన్స్, ఇదే రౌడీజం, ఇదే విలన్ని హీరోలుగా చూపించడం. ఈ నారాయణ గారు, ఈ చాలామంది చెప్పారు ఏమని, ఈ బిగ్ బాస్ ఒక దరిద్రం అని చెప్పి. దరిద్రం కాదు, అష్ట దరిద్రం తయారైంది, చూసారా? ఇప్పుడు కొట్టుకోవడం అంట. పాపం అమర్దీప్ వాళ్ళ తల్లి వీడియో నేను ప్లే చేస్తాను మీకు, ఒక 1 మినిట్ వరకు మీరు చూడొచ్చు. ఆ అమర్దీప్ వాళ్ళ తల్లిని, ఆమె 50-60 సంవత్సరాల వయసు మాతృమూర్తి సమాజంలో, ఆమెను పట్టుకొని పండబెడతా అది ఇది అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కామెంట్లు అంట, పోస్టింగ్లు అంట, ట్రాలింగ్స్ అంట, మీమ్స్ అంట. అసలు ఏంటండి, ఎటు వెళ్తుందండి సమాజం? ఈరోజు బయట వాళ్ళు పడుతున్న మానసిక క్షోభ మనం చూస్తున్నాం, అదే మానసిక క్షోభ మన కుటుంబాల వాళ్ళు మీద కూడా పడితే ఎట్లా చెప్పండి తట్టుకునేది, ఎట్లా చెప్పండి సమాజంలో ఫేస్ చేసేది? అందుకోసం యువతకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం చెప్పాల్సింది చెప్తాం అంతేగాని, మనం చెప్పేది విని ఏ ఒక్కడు మారినా చాలండి, ఏ ఒక్కడు మారినా చాలంట. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే మార్కెటు, ఈ ట్రాలింగ్స్లో ఎంత హీనంగా, ఆ జబర్దస్త్ షోలో ఏ విధంగా అయితే ట్రాలింగ్ చేస్తారో ఇండైరెక్ట్గా డబుల్ మీనింగ్లలో, తల్లి తండ్రి అక్క చెల్లి దోస్తులతో మాట్లాడితే కూడా అదే తయారైపోయింది. ఆ విధంగానే నెగిటివ్గా గలీజ్గా మాట్లాడుతున్నారు వ్యంగ్యంగా. అసలు సమాజాన్ని ఇంత నాశనం పట్టిస్తున్న ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ అని కానీ, లేకపోతే టీవీ అని కానీ మనం తిట్టుకోలేము. ఎందుకంటే టీవీ, మొబైల్, ఇంటర్నెట్ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఆ అవసరాన్ని బట్టి జాగ్రత్తగా మంచిగా దాన్ని వాడుకోవాలి, చెడుని దూరంగా ఉండాలి. కానీ ఎంతసేపు ఈ మొబైల్ని, ఇంటర్నెట్ని, లేకపోతే టీవీలని మనం ఈ ప్రోగ్రామ్స్ని ఏమని చెడుగా చెప్తాం చెప్పండి? చూడాలి, చూడకూడదు, ఎలా వాడాలి, వాడకూడదు, మంచి చెడు అనేది మనలో ఉండాలి. మనం రోబోట్స్ కాదు కదా, మనుషులం మనం. మంచి చెడు అనే జ్ఞానం అనేది దేవుడు మనకిచ్చాడు, దాన్ని మనం అవలంబిస్తూ సరైన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. సమాజాన్ని మంచిగా ఉంచాలి, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు నడవాలంటే, నేను చెప్పిన విధంగా ఈ ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్సు, ఈ రాజకీయ నాయకుల కార్యకర్తలు, ఈ అభిమానులు ఇదే తాకిడి తట్టుకోలేకపోతున్నాం, అక్కడ జరుగుతున్న అన్యాయాలు, గొడవలు, మనస్పర్ధలో ఈ చూడలేక చేస్తున్నాం అంటే పైపెచ్చు ఈ లైవ్ షోలు, ఈ బిగ్ బాస్లు, ఈ తతంగాలు. అందుకోసమే నేను ఇప్పుడున్న మన
యువతను కోరుకునేది ఒకటే, యువతి యువకులకు ముఖ్యంగా, మీరు మన సాంప్రదాయాలు, సంస్కృతి, పద్ధతి, కట్టుబాట్లు మర్చిపోకండి. ఈ సినిమాలలో చూపిస్తున్నది, సీరియళ్లలో చూపిస్తుంది, లైవ్ షోలలో వస్తుంది, ఇంటర్నెట్లలో వస్తుంది, మంచి చెడు అన్నీ వస్తాయి. మీరు మంచిని తీసుకునే విధంగా ముందుకు సాగండి, మీరు సన్మార్గంలో నడవండి. మీరు ఏదైతే తప్పు ఉందో అబద్ధం చెప్పడం కూడా చూపిస్తారు, నిజం చెప్పడం కూడా చూపిస్తారు, హీరోని కూడా చూపిస్తారు, విలన్ని కూడా చూపిస్తారు. మీరు చెత్త చూడకండి అంటూ నా చూస్తా అనుకునేటోళ్ళు హీరోని అవలంబించాలి తప్ప, హీరో బాటలోనే నడవాలి తప్ప, ఈ విలన్లు అవుతున్నారు. విలన్లను కూడా హీరోలుగా చూపిస్తున్నారు. ఈ యానిమల్ సినిమా అనేది, అర్జున్ రెడ్డి అనేది, వీటన్నిటిలో ఇదే నడిచింది, ఇదే అవుతుంది మార్కెట్లో. అందుకోసమే నేను యువతకి ఇచ్చే సందేశం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వీడియోల ద్వారా వచ్చే సందేశం ఇవ్వదలుచుకోలేదు, కానీ ఇక్కడ జరుగుతున్న చెత్త చెదారం చూస్తూ ఇక్కడ మనం మంచి చెప్తే, ఆ మంచి నలుగురిలో పోయి ఒకడైనా మారితే అది మంచిగా అవుతుంది, సమాజం మారుతుంది అనే ప్రయత్నం తప్ప, ఈ యూట్యూబ్లలో నాకు కూడా లక్షల వేవ్లు, కోట్ల సంపాదన, లేకపోతే వ్యూవర్స్ వచ్చేస్తారు అనేది కాదు. ఏదో బాధ్యతాయుతంగా ఎలాగైతే మనం సమాజంలో మెసేజ్ ఇస్తున్నామో, ఆ మెసేజ్ ఈ వరల్డ్ వైడ్ పోతుంది కాబట్టి మనం ఒక యూట్యూబ్ ఛానల్ని ఒక క్షేత్రంగా, ఒక ప్లాట్ఫామ్గా ఎన్నుకున్నాం తప్ప, నాకైతే ఇక్కడ పెట్టాలన్నా తలనొప్పి. ఆ యాడ్స్ వస్తుంటాయి, ఆ పేడ్ యాడ్స్లో చెత్త సదారం అదొకటి, ఆ బెట్టింగ్ యాప్స్ ఒకటి అని ఒక్కటి కాదండి. అందుకోసమే సమాజంలో చెడు జరగకూడదు అంటే ఈ కలియుగంలో ఎన్నో మనం ఆపలేము, నడుస్తూనే ఉంటుంది. మంచి చెడు అనేది నిర్ణయం తీసుకుని ఆ బాటలో వెళ్ళేది మన మీద బాధ్యత ఉంటుంది. అందుకోసమే పేరెంట్స్కి, స్కూల్ టీచర్, కాలేజ్ టీచర్స్కి, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. ఆ తల్లిదండ్రులు అనేవాళ్ళు వీళ్ళని ఇలానే గాలికి వదిలేస్తే ఎంత నీచంగా తయారవుతున్నారంటే చెప్పనే వద్దు. ఆ పల్లవి ప్రశాంత్ అనేటోడు అసలు ఏం చెప్తాం మనం, ఆయన యూట్యూబ్లలో సెన్సేషన్ చేసుకుంటూ రైతు బిడ్డదని చెప్పొచ్చాడు. ఆయన రైతుల కోసం ఏం చేస్తాడో ఏం చేయడో తర్వాత కానీ, ఈయన ఇప్పుడు ఒక ఐడల్గా అయి మారిపోయాడు. ఆయన విద్యార్హత లేనిది, ఆయన ఏంది, ఇప్పుడు ఎంతమంది రైతులు లేరు, ఆదర్శ రైతులు మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఇలా పబ్లిసిటీ పొందారా? పొందరు. ఎందుకంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, ఇలా చిల్లర మల్లర చేసుకుంటూ, వీడియోలు తయారు చేసుకుంటూ, కష్టపడుతున్నాం అని చూపించుకుంటూ, నేలని భూమిని ముద్దాడుతూ ఉండరు. ఒక రైతుకి ఎంత పెద్ద కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకి లేనిపోని ప్రతి ఒక్కటి ఉంటుంది అంశం. ఆ అంశం ప్రతిదీ వీడియో చేసుకుని వాళ్ళు కూడా ఇలా సెలబ్రిటీలు కారలేరుగా. అంటే పల్లవి ప్రశాంత్ చెడా మంచి అనేది కాదు, కానీ ఒక రైతు అనేది ఎట్లాంటి బతుకు బతుకుతాడు అనేది మనందరికీ తెలుసు. ఈరోజు ఈ రైతు లేకపోతే మనకు భూమి లేదు, మనకి బతుకు అనేది, జీవరాశి అనేదే ఉండదు. అలాంటి రైతు అంశాన్ని కూడా ఇలా డిజిటలైజ్ మార్కెటింగ్ చేసుకుంటూ చేస్తున్న నాటకాలు చూస్తుంటే, ఈ గొడవలు, ఈ కామెంట్లు సోషల్ మీడియాలో అయితే ఏదో ఉంది కదా అని కామెంట్ చేయడానికి ఎంత నీచంగా కామెంట్ చేసేస్తుంటారంటే నెగిటివిటీ వాళ్ళు చెప్పనే వద్దు. ఈ మత గొడవలు, కుల గొడవలు, రాజకీయాలు, ఫ్యాన్స్లు, ఇవన్నీ వదిలేసి లైవ్ షోల చెత్త ఒకటి. అందుకోసమే నేను యువతకు సందేశం ఇస్తున్నాను, జాగ్రత్తగా మీరు ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది, మొబైల్ని, టీవీలని, షోలని, సినిమాలని చెడుగా చెప్పాలనే ఉద్దేశం నాది కాదు. దాని మీద కూడా ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది బతుకుతున్నారు, దాన్ని కూడా నేను చెడుగా చెప్పే ఉద్దేశం అయితే నాది కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మంచి చెడు నిర్ణయం తీసుకుంది మనం. సినిమాలలో హీరోని కూడా విలన్గా చూపిస్తున్నారు, విలన్ని హీరోగా చూపిస్తున్నారు, అసలు ఎంత నెగిటివిటీ ఉందంటే చెప్పనే వద్దు. అందుకోసమే మనం నిర్ణయం తీసుకోవాలి, మంచి దోవ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారి తల్లి, మన అమర్దీప్ వాళ్ళ తల్లి వీడియో ఒకటి, ఆ విధ్వంసం సృష్టించిన మన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఒకటి, అవన్నీ చూపిస్తాను. ఇదే పల్లవి ప్రశాంత్ని, ఇదే అమర్దీప్ని ఒక మంచి దోవపై ఆ యువతను నడిపించి రమ్మని చెప్పండి, ఒక్కడంటే ఒక్కడ కనిపించడు. ఈ టపాసులు పేల్చుకోవడం, ఈ బాజాలు బజాయించుకోవడం, ఈ చిల్లర మల్లర చేష్టలు చేయడం, ఇది ఒక ఒక మానియా, ఒక పిచ్చి, ఒక పైత్యం అంటారు కదా, పైత్యం అంటారు, అది ఉంది వీళ్ళలో. అంతే తప్ప సన్మార్గంలో అదే యువత చూడండి, ఆ ఎవరు ఎవడో యూట్యూబ్లో వీడియోస్ చేస్తాడు, తన పేరు ఏదో ఉంది, అన్వేషో ఎవరో ప్రపంచ యాత్రికుడు, ఆయన లక్షల లక్షల కోట్లు సంపాదించుకుంటూ పాప ఒక మెసేజ్ పెట్టాడు చైనా వాళ్ళు, చూడండి ఎంత బాధ్యతగా మెలుగుతున్నారు మన ప్రజలు, తెలుగు రాష్ట్రంలో యువతి యువకులు ఎట్లా తయారయ్యారని వాడిని దేశద్రోహి దాకా తిట్టిండ్రు. వాడి తర్వాత వాడు మంచా చెడా వదిలేస్తే వాడు చెప్పింది కూడా వాస్తవమే. మన భారతదేశ యువత అనేది ఎటుపోతుంది, ఏంది అసలు ఇది? అసలు వేరే దేశాలలో యువతను మీరు చూడండి, వాళ్ళు ఎంత బాధ్యతగా మెలుగుతున్నారు, ఎంత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారు దేశానికి సమాజ సేవ చేస్తూ. ఆ విధంగా మనం తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఆలోచించలేమా? భారతదేశం యువతి యువకులు ఆలోచన చేయలేమా? ఎందుకు చెప్పండి, ఎంతసేపటికి ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి, అన్నీ చేయాలి, కానీ ఒక పరిమితి, ఒక బార్డర్ అనేది ఉంటుంది, అదంతా వదిలేసి ఏం చెప్పండి ఇదంతా? అందుకోసమే ఈ పల్లవి ప్రశాంత్, ఈ అమర్దీప్ వాళ్ళ ఎపిసోడ్ ఒకటే కాదు, ఇలాంటి చిల్లర మల్లర చాలా ఉన్నాయి. అసలు ప్రాణాలు తీసుకొని మతం, కులం, రాజకీయం ఇటువంటి నడుస్తూనే ఉన్నాయి. మనం మారేంత వరకు, మార్పు మనలో రానంత వరకు, అది గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, సరైన పోషణ కానీ, సరైన వాళ్ళకి సాంప్రదాయం, కట్టుబాట్లు, పద్ధతి నేర్పించినంత వరకు వీళ్ళు ఇదే సినిమాలు, ఇదే సీరియల్లు, ఇదే లైవ్ డిబేట్లు, ఇదే ఇంటర్నెట్ని, ఇదే సామాజిక
ఆ సామాజిక మాధ్యమాలను, ఆ సినిమాలలో, టీవీలలో, ఇంటర్నెట్లో ఏదైతే చూస్తూ వస్తారో అది మంచి చెడు ఏదీ లేకుండా మంచి కన్నా చెడుకు ఎక్కువ అలవాటు పడుతూ దాన్నే జీవితంగా చూసుకుంటూ వచ్చేస్తారు. నేను మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇటువంటి సామాజిక మాధ్యమాలను చెడుగా వాడడం కానీ, ఇటువంటి బూతులు తిట్టడం కానీ, ఇటువంటి కల్చర్ని, సంస్కృతిని అవలంబించడం కానీ యువత మానితేనే మనం ఖచ్చితంగా బాధ్యత కలిగిన పౌరులుగా సమాజం సేవ చేస్తూ, మీరు అది అన్ని కుల మత వర్గాలను కలుపుకొని నడిచి ముందుకు సాగుతూ, ఒక చైనా, ఒక రష్యా, ఒక అమెరికా కంటే అభివృద్ధిలో మనం ముందు నడవగలం, మనం అందరికీ ఆదర్శంగా నిలవగలం అనే అంశాన్ని, విషయాన్ని అర్థం చేసుకుంటారని యువత నేను ఆశిస్తున్నాను. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్.